అందరికీ నమస్కారం సంతోషం ఫిల్మ్ కి స్వాగతం ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం మరోసారి మెగా పౌర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి నటించనుంది హీరోయిన్ కీరా అద్వని రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ డైరెక్షన్లో అగ్రనిర్మాత దిల్ రాజు ఒక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు ఈ చిత్రం జూలై నుండి సెటిస్ఫైకి వెళ్ళనుంది ఈ ప్రతిష్టాత్మక సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది విదేశీ నాయకులతో పాటు పలువురు భారతీయ అగ్ర కథానాయకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కిరా అద్వాని కథానాయకగా నటించనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం వినయ విధయ రామాల రామ్ చరణ్తో తో కియర్ ఆధ్వాణి జోడీ కట్టిన విషయం తెలిసిందే టక్ జగదీష్ నుండి కోలో కోలన్న కోలో సాంగ్ చిత్ర యూనిట్ టగ్ జగదీష్ నుండి కోలో కోలన్న కోలో సాంగ్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ ఈ పాటకు తమన్ స్వరాలు సమకూర్చారు దీనికి ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు కుటుంబ విలువలు అన్నదమ్ముల మధ్య అనుబంధం ఆప్యాయతులు వంటి వాటిని ఇందులో ప్రస్తావించారు ఈ గీతాన్ని ఆర్మాన్ మాలిక్ హరిణి శ్రీకృష్ణ తమన్ కలిసి ఆలపించారు మొత్తం మీద టగ్ జగదీష్ ఫెస్టివల్ మూడ్ లో తన ఫ్యామిలీతో కలిసి పాడుకుంటున్న ఈ పాట శ్రోతలను వలరిస్తోంది నేషనల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ జగదీష్ ఏప్రిల్ ఇరవై మూడున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రీతు వర్మ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు నిన్ను కోరి మజిలీ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ది కలిసి నిర్మిస్తున్నారు హీరోయిన్ మెహరీన్ ఎంగేజ్మెంట్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఎంగేజ్మెంట్ జరిగింది ప్రస్తుతం అనిల్ రావు డైరెక్షన్ లో ఎఫ్ త్రీ అనే సినిమా చేస్తుంది ఈ మూవీని ఆగస్టు ఇరవై ఏడున విడుదల చేయనున్నారు గత కొద్ది రోజులుగా ర్యానా మాజీ ముఖ్యమంత్రి బజన్ లాల్ బిష్ణోయ్ కుమారుడు అండంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు భవ్య బిష్ణోయ్ తో మెహ్రీన్ ఎంగేజ్మెంట్ జరగనుంది అంటూ జోరుగా ప్రచారం జరిగింది అయితే ఆ వార్తలను నిజం చేస్తూ మెహ్రిన్ భవ్య నిశ్చితార్థం జరుపుకున్నారు ఈ వేడుకకు సంబంధించిన ఫొటోస్ ని మెహ్రిన్ సోదరుడు తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అవి వైరల్ గా మారాయి హాలీవుడ్ గాయని నటి ప్రియుడికి గుడ్ బై చెప్పేసిందా జెనిఫర్ లోపేస్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు తన పాటతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన జెనిఫర్ ప్రముఖ క్రీడాకారుడు అలెక్స్ నాలుగు సంవత్సరాలుగా సహజీవనం చేస్తోంది గత ఏడాది ఈ జంట పెళ్లి చేసుకోవాలని భావించారు కానీ కరోనా వలన వాయిదా పడింది అయితే గత వారం వారిద్దరూ తమ ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేస్తున్నట్లుగా యుఎస్ మీడియాలో వార్తలు గుప్పమన్నాయి చార్మ్ స్టార్ మార్సన్ లెక్ట్రోయ్ తో అలెక్స్ చట్టాపటాలు వేసుకుని తిరుగుతున్నాడనే కారణంగా జెనిఫర్ ఈ నిర్ణయం తీసుకుందట పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది గత ఏడాది మయామిలో నలభై మిలియన్ల డాలర్ల ఇంటిని కొనుక్కున్న ఈ అందరి దృష్టిని ఆకర్షించింది ప్రస్తుతం జెనిఫా డొమినికన్ రిపబ్లిక్ షూటింగ్లో లో బిజీగా ఉన్నారు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు పలికిన మెగాస్టార్ చిరంజీవి గారి చిత్రపటానికి స్టీల్ ప్లాంట్ కార్మికులు పాలాభిషేకం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఉద్యమానికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో త్యాగాలకు ప్రతీక అంటూ ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ స్పందన తెలియజేశారు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా కదలి రావాలని మెగాస్టార్ పిలుపునిచ్చారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ దిక్కులు పిక్కటిల్లిలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా తన చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయని నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతబట్టి గోడల మీద విశాఖ ఉక్కు సాధిస్తామని నినాదాన్ని రాశామంటూ ఆ గుర్తు చేసుకున్నారు దీక్షలు చేశామని చెప్పారు దాదాపు ముప్పై ఐదు మంది పౌరులతో పాటు తొమ్మిదేళ్ల బాలుడు కూడా ప్రాణార్పణ చేసిన ఆనాటి మహోద్యమ త్యాగాల ఫలితంగా సాకారమైన విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు అందరూ సంబరాలు చేసుకున్నామన్నారు ఆంధ్రుల హక్కుగా ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా భావించి సంతోషించామన్నారు విశాఖ ఉక్కుకు దేశంలోనే ఒక ప్రత్యేకత విశిష్టత ఉందని తెలిసి గర్వించామని మెగాస్టార్ చెప్పారు కూడా క్యాప్ టు మైండ్స్ అలాగే నష్టాలు వస్తున్నాయనే సాకుతో ప్రైవేటు పరం చేయాలి అనుకోవడం సమంజసం కాదన్నారు లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని కోరారు ఉద్యోగులు కార్మికుల భవిష్యత్తును ప్రజల మనోభావాలను గౌరవించి కేంద్రం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని అన్నారు విశాఖ ఉక్కును రక్షించుకోవడమే ఇప్పుడు ప్రధాన కర్తవ్యమని ఇది ప్రాంతాలకు పార్టీలకు రాజకీయాలకు అతీతమైన న్యాయ సమ్మతమైన హక్కు అని ఆయన పేర్కొన్నారు ఆ హక్కును ఉక్కు సంకల్పంతో కాపాడుకుందామని మెగాస్టార్ చిరంజీవి బుధవారం చేసిన ట్వీట్ లో పిలుపునిచ్చారు ఉక్కు ఉద్యమానికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలపడంతో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేశారు అంతేకాకుండా మెగాస్టార్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తొలుత స్పందించిన సినీ నటులు మెగాస్టార్ చిరంజీవి అని ప్రశంసించారు మెగాస్టార్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు Bahtza, owning��, К��شan windaprar inし e isn't masukum この éxasisw ре considersi teaching cazozma lusha naira 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 aaki nanaira naira 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 alira nairaanichayl Swo uon wamerin uga, halwa nair xana państwo offerswige itй у Tambysa innaachesqo exploderull illustrate Knowledgeuli R겠지만 Ruh hiya しrion ఎవరు మీలో కోటేశ్వరుడి గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏమంటున్నారు ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రిక మిత్రులందరికీ Nanahuskaralu. Shala kalame in Nandarni kalisi. Hope these, uh, the testing times which we have gone through the last year, has given us a lot of clarity about how life can just change in a blink of an eye. And hope we have all come out with flying colors and hoping for fantastic years.

వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ స్టూడియో నెక్స్ట్ ఐ హోప్ దిస్ జర్నీ విల్ బి వెరీ మెమరబుల్ అండ్ మా ప్రేక్షక దేవుళ్ళందరూ ఈ కొత్త ప్రయాణాన్ని వాళ్ళు ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ బిగ్ బాస్ సీజన్ త్రీలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన పునర్నవి ఫిట్నెస్ పై దృష్టి సారించింది బిగ్ బాస్ సీజన్ త్రీలో లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన పునర్నవి భూపాలం ప్రస్తుతం ఫిట్నెస్ పై దృష్టి సారిస్తోంది ప్రతిరోజు ఎంతో కొంత గ్లామర్ కంటెంట్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది పునర్నవి ఇంట్లో హెడ్ స్టాండ్ డ్రిల్ చేసింది రిస్క్ డ్రిల్ వేస్తుండగా తీసిన ఫోటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి తన ఫాలోవర్స్ కి ఫిట్నెస్ మంత్రులు చెప్తోంది పునర్నవి ఫిట్నెస్ వర్కౌట్ సెషన్ లో భాగంగా వేసిన రిస్క్ డ్రిల్ స్టిల్ ఇప్పుడు నెట్ ఇంట్లో చక్కెర్లు కొడుతోంది పునర్నవి ఇటీవలే కమిట్మెంటల్ వెబ్ సిరీస్ లో నటించింది కమిట్మెంటల్ సీజన్ కూడా వీటితో పాటు పాలు సినిమాలను కూడా లైన్ లో పెట్టింది క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ నెక్స్ట్ సినిమాని ప్రకటించేశారు ఆ వివరాలు స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ నెక్స్ట్ మూవీని ప్రకటించారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం రంగమార్తాండ సినిమాను చేస్తున్నారు తన తదుపరి సినిమాను ప్రకటించారు అన్నం టైటిల్ తో కృష్ణవంశీ విడుదల చేసిన పోస్టర్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులలో కూడా చర్చనీయాంశంగా మారింది అరటి ఆకులో రక్తం పసుపు తాడు కొడవలను చూపించి ఇంట్రెస్ట్ ను కలిగించడంలో సక్సెస్ అయ్యారు ఆ పోస్టర్ ని చూస్తుంటే సినిమా రైతులు వ్యవసాయం నేపథ్యంలో అనే విషయం క్లారిటీ వచ్చేసింది అన్నం సినిమాలో ఒక స్టార్ నటుడిని నటుడి చేసేందుకు కృష్ణవంశీ ప్రయత్నాలు చేస్తున్నారు గతంలో రైతు కాన్సెప్ట్ తో బాలకృష్ణ హీరోగా సినిమా చేయాలని కృష్ణవంశీ భావించారు చర్చలు కూడా జరిగాయి కానీ చివరికి ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది మళ్లీ ఇప్పుడు అన్నం టైటిల్ తో కొత్త సినిమాను కృష్ణవంశీ తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సినిమా కోసం స్టార్ నటుడిని ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది ఇంతకు ఆ స్టార్ ఎవరు అతను అన్నంకి ఒప్పుకుంటాడా అనేది చూడాలి కరోనా బారిన పడ్డారు సీనియర్ విలన్ ఆశిష్ విద్యార్థి తెలుగు హిందీ సినిమాలలో విలన్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ఆశిష్ విద్యార్థి కరోనా బారిన పడ్డట్లుగా వీడియో ద్వారా తెలియజేశారు నాకు కరోనా పాజిటివ్ అని తేలింది నాతో కాంటాక్ట్ అయిన వాళ్లు కూడా దయచేసి పరీక్షలు చేయించుకోండి నాకు ఎలాంటి లక్షణాలు లేవు మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అంటూ ఆశిష్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ద్వారా తెలియజేశారు ఢిల్లీలోని ప్రముఖ ఆసుపత్రిలో ఆశిష్ విద్యార్థి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఆశిష్ విద్యార్థి తెలుగులో పోకిరి బాగ్మతి జనతా గ్యారేజ్ అతిథి అన్నవరం చిత్రాలలో పవర్ఫుల్ పాత్రలు పోషించారు కెప్టెన్ మిథాలి రాజ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు శుభాకాంక్షలు తెలియజేశారు కెప్టెన్ మిథాలి రాస్కి సూపర్ స్టార్ మహేష్ బాబు శుభాకాంక్షలు తెలిపారు రెండు దశాబ్దాలకు పైగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వన్ డే కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనతను సాధించారు అంతర్జాతీయ క్రికెట్లో పదివేల పరుగులు చేసిన తొలి భారత మహిళా ప్లేయర్గా ముప్పై ఎనిమిదేళ్ల మిథాలి చరిత్రకెక్కింది మార్చి పన్నెండున దక్షిణాఫ్రికాలో జరిగిన మూడవ వన్డేలో ముప్పై పరుగులు చేయడం ద్వారా మిథాలి ఈ ఘనతను సాధించింది మహిళల క్రికెట్లో మిథాలి పదివేల ఒక్క పరుగుతో రెండవ ప్లేస్లో ఉండగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్ పదివేల రెండు వందల డెబ్బై మూడు పరుగులతో అగ్రస్థానంలో ఉంది అరుదైన ఘనత సాధించిన మిథాలిని పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రశంసిస్తున్నారు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మిథాలీకి శుభాకాంక్షలు తెలియజేశారు అరుదైన ఘనత సాధించిన మీరు మమ్మల్ని అందరినీ గర్వపడేలా చేశారు జీవితంలో ఇలాంటివి ఎన్నో సాధించాలని కోరుకుంటున్నానంటూ తన ట్వీట్లో లో పేర్కొన్నారు మార్చి పదిహేనున బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఫస్ట్ లుక్ ని విడుదల మార్చి పదిహేనున బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారట బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న త్రిబుల్ ఆర్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రంలో రామ్ చరణ్ తేజ సరసన సీత పాత్రలో కనిపించనుండగా ఈ అమ్మడి ఫస్ట్ లుక్ కి టైం ఫిక్స్ చేశారు మేకర్స్ మార్చి పదిహేనున ఆలియా భట్ బర్త్ డే కావడంతో ఆ రోజు ఉదయం పదకొండు గంటలకు సీత పాత్ర పోషిస్తున్న ఆలియా ఫస్ట్ లుక్ విడుదల కానుంది అని పేర్కొన్నారు ఆలియా సీత పాత్రలో ఎలా కనిపిస్తూ మేకర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ట్రిబుల్ ఆర్ చిత్రం కాల్పనిక గాథ నేపథ్యంలో తెరకెక్కుతుండగా ఇందులో ఎన్టీఆర్ రామ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించి సందడి చేయనుండగా రామ్ చరణ్ సీతారామరాజు పాత్రలో సందడి చేరున్నారు కాగా అలియాభట్ గంగుబాయ్ కతియావాడి అనే చిత్రంలో నటిస్తుండగా ఈ మూవీ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది సారా అలీ ఖాన్ వండర్ మెరిసిపోయింది వండర్ ఉమెన్ లా మెరిసిపోయింది బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ఫోటోగ్రాఫర్స్ కి ఫోజులు ఇచ్చింది సారా క్రోమ్ రాష్ట్రీయ ఎరుపు లెహంగా ధరించి ఫోటో ఫోజులు ఇచ్చింది ఆ మెటలిక్ డిజైనర్ తో సారా ఎంతో స్పెషల్ గా కనిపిస్తోంది ఈ గెటప్ లో వన్ డూమెన్ గర్ల్ గడౌడ్ నే తలపిస్తోంది ఈ ఆసక్తికర వేషధారణలోనే మొబైల్ స్టైల్ ఫోటోగ్రాఫర్స్ కి ఫోజులు ఇచ్చింది ఇలా అంత బాగున్నాను కదా అంటూ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ తో సారా సరదాగా వ్యాఖ్యానించింది సారా స్మైల్ ఇచ్చారు కేజీఎఫ్ ఫ్యామిలీ ఫోటో తెగ వైరల్ అవుతుంది కేజీఎఫ్ ఫ్యామిలీ ఫోటో తెగ వైరల్ అవుతోంది కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిన నటుడు యష్ ఇప్పుడు తన తదుపరి చిత్రాలు కూడా హై రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు యష్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్ భారీ విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ టూ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు జులై పదహారున ఈ చిత్రం విడుదల కానుంది అయితే ప్రశాంత్ నీల్ తన సోషల్ మీడియాలో కేజీఎఫ్ ఫ్యామిలీ ఫోటోని షేర్ చేశారు ఇందులో యష్ తో పాటు మిగతా చిత్ర బృందం సభ్యులు కూడా ఉన్నారు ప్రస్తుతం ఈ పిక్ నెటిజెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది నా విడుదల నా పుష్పక విమానం సినిమాలోని శిలక్క సాంగ్ యంగ్ హీరో ఆనంద్ కొండ నటిస్తున్న మూడవ చిత్రం పుష్పక విమానం రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మంచి స్పందన వచ్చింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ నుండి మొదటి సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు ఈ మధ్య బాగా పాపులర్ అయిన రామ్ మిర్యాల ఈ సినిమాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు శిలక అనే సాంగ్ ను ఆయనే కంపోజ్ చేశాడు పాట కూడా ఆయనే పాడాడు అంతేకాదు ఈ సాంగ్ లో కూడా డాన్స్ మాస్టర్ రఘుతో కలిసి చిందైపోతున్నాడు ఈ సాంగ్ ను సోమవారం రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో జరిగింది ఈ పోస్టర్ లో హీరో ఆనంద్ దేవరకొండా హీరోయిన్ గీత్ సాయిని పెళ్లి దుస్తుల్లో ఉండగా రామ్ మిర్యాల రఘు మాస్టర్ బ్యాండ్ మేళం వాయిస్తూ కనిపిస్తున్నారు వీరిద్దరూ చమన్ బ్రదర్స్ గా ఈ సాంగ్ లో కనిపిస్తారు దామోదర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను హీరో విజయ దేవరకొండ సమర్పిస్తున్నారు కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ మూవీకి గోవర్ధన్ రావు దేవరకొండ విజయ్ ప్రదీప్ ఎర్రబెరలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు డ్రగ్స్ కేసులో హీరో తనీష్ కు నోటీసులు వచ్చాయంటూ వస్తున్న వార్తలపై హీరో తనీష్ స్పందించారు బెంగళూరు నిర్మాతతో సంబంధాలు అంటూ యువ హీరో తనీష్ పై పలు ఛానళ్లు కథనాలు ప్రచారం చేయడాన్ని ఆయన ఒక వీడియో ద్వారా ఖండించారు డ్రగ్స్ కేసులో నోటీసులు అంటూ ఇష్టానుసారంగా ప్రచారం చేశారు ఇందులో నిజా నిజాలు ఏమిటో తెలుసుకునేందుకు కనీసం నన్ను సంప్రదించలేదు నా కుటుంబాన్ని ఆ వార్తలు తీవ్రంగా బాధించాయి అంటూ వాపోయారు యువ హీరో తనీష్ బెంగళూరు నిర్మాతకు డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చిన మాట నిజం నాకు నోటీసు వచ్చింది కానీ నాకు వచ్చిన నోటీస్ అర్థం ఏమిటో తెలుసుకోకుండా ఇష్టానుసారంగా కొన్ని మీడియాలు ప్రచారం చేయడం నా కుటుంబాన్ని బాధించారు అని అన్నారు అసలు బెంగళూరు నిర్మాతతో రెండేళ్లుగా ఎలాంటి సంప్రదింపులు లేవని తెలిపారు ఈ కేసులో నాకు వచ్చిన నోటీస్ కు కారణం తెలిస్తే చెప్పండి అని మాత్రమే అడిగేందుకు ఆ నోటీస్ ఇచ్చారు నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యానని నోటీస్ పంపలేదు ఇది తెలుసుకోకుండా కొన్ని మీడియాలు ఇష్టానుసారంగా కథనాలు అల్లేశాయి నేను నా కుటుంబం చాలా కలతకి గురయ్యాం దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయవద్దు కొన్ని మీడియాలు నన్ను సంప్రదించి న్యాయబద్ధంగా నిజాలను ప్రచురించాయని తనిష్ ఈ సందర్భంగా తెలియజేశారు బెంగళూరు నిర్మాత నా సినిమా చేస్తానంటూ గతంలో సంప్రదించిన మాట నిజం కానీ ఆ ప్రాజెక్టు టేక్ ఆఫ్ కాలేదు రెండేళ్లుగా ఆయనతో ఎలాంటి కాంటాక్ట్స్ అవకాశాల కోసం ఎందరినో కలుస్తుంటాం అభ్యర్థిస్తుంటాం కానీ ఆయనతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు అని తనిష్ ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చారు దయచేసి అసత్యాలు ప్రచారం చేయవద్దు అని కోరారు అందరికీ నమస్కారం అండి నేను అన్ఫార్చునేట్లీ ప్రొడ్యూసర్ని డ్రగ్స్ ఎలిగేషన్స్ మీద ఆయనకు సంబంధించిన వాళ్ళందరికీ నోటీసులు పంపించారు నాకు తెలిసింది అలాగే నాకు కూడా నోటీస్ పంపించారు కాకపోతే ఆ నోటీస్ ఏంటంటే సిక్స్టీ సెవెన్ ఎన్డీపీసీ యాక్ట్ కింద పంపించారు అంటే దట్ ఈస్ ఎక్వైంటెన్స్ ఆఫ్ అ పర్సన్ ఆర్ సర్కమ్స్టెన్స్ అంటే ఆ పర్సన్ గురించి తెలిసిన ఆయన గురించి తెలుసా లేదా ఆయన ఇలా ఏమైనా జరు మీరున్నప్పుడు ఏమైనా జరిగాయా అనే సిచ్యువేషన్స్ని కనుక్కోవడం కోసం పంపించారు బట్ మీడియాలో నేనేదో ఇన్వాల్వ్డ్ ఉన్నట్టు నేను ఆల్రెడీ అక్కడ డ్రగ్ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫేక్ న్యూస్లు వేస్తున్నారు అసలు నేను బేసిక్ ఆ పర్సన్ని బిగ్ బాస్ తర్వాత నాకు అంటే చాలా సినిమా గురించి డిస్కషన్స్లో అలా బిగ్ బాస్ తర్వాత ఆ ప్రొడ్యూసర్ నాతో సినిమా చేద్దామని ఆయన బెంగళూరు రమ్మన్నారు అప్పుడు నేను వెళ్ళడం జరిగింది ఒకసారి వెళ్ళి అక్కడ కలిశాను బట్ ఆ ప్రాజెక్ట్ ముందుకు జరగలే దాని తర్వాత ఐ లెఫ్ట్ ఇట్ ఇట్స్ బీన్ టూ ఇయర్స్ అంటే రెండు సంవత్సరాల క్రితం ఉంది ఇది మాట సో దాని తర్వాత నేను ఇంక వచ్చేసాను తర్వాత వన్ టూ టైమ్స్ ఫోన్లో ఇంకా రెస్పాన్స్ సరిగా లేకపోయేసరికి ఇంకా అక్కడి నుంచి ఐ నెవర్ బీన్ ఇన్ కాంటాక్ట్ విత్ హిమ్ త్రూ ఫోన్ అంటే ఫోన్లో కానీ టెక్స్ట్ ద్వారా కానీ ఏ విధంగా నేను కాంటాక్ట్లో లేను అండ్ నేను ఈ టూ ఇయర్స్లోకి ఎప్పుడు బెంగళూరు వెళ్ళడం కూడా జరగలేదు సో బట్ ఇవన్నీ తెలియకుండా ఫ్యాక్ట్స్ ఏంటో తెలియకుండా నేనేదో ఇందులో ఇన్వాల్వ్ ఉన్నట్టు నేను అక్కడ ఆల్రెడీ ఉన్నట్టు అంటే అక్కడేదో కర్ణాటక మీడియా వేసింది అంటే వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి ఏం తెలుసు ఏం తెలియదు లేదా దాన్ని సెన్సేషనలైజ్ చేయాలని చేశారో ఏంటో నాకు తెలియదు బట్ ఈవెన్ మన తెలుగు మీడియా ఇక్కడ తెలుగు మీడియా అట్లీస్ట్ నన్ను ఒక మాట కూడా అడగకుండా ఇష్టం వచ్చినట్టు ఏడో నిజంగా అది బాధకు గురి చేస్తుంది బికాస్ ఇలా ఈ టూ ఇయర్స్లో కూడా నేను ఒక హండ్రెడ్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ని కలిసి ఉంటాను దట్ ఈస్ ఫర్ ష్యూర్ సో ఎవరు ఇది ఎవరికి ఏం జరుగుతుందో ఈ టూ ఇయర్స్లో ఎవరేం చేస్తున్నారో మనకు ఎలా తెలుస్తుంది బట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఎక్వైంటెన్స్ ఏదో వాయిల్ విత్ దే సెండ్ మీ నోటీస్ దానికి నాకు సంబంధం లేకపోయినా బట్ బికాస్ ఆఫ్ ఐఎమ్ లా అబైడింగ్ సిటిజన్ ఐ విల్ షోర్లీ రెస్పాండ్ టు ఇట్ ఫర్ ష్యూర్ కానీ ఇక్కడ నిజంగా బాధ కలిగించే ఇష్యూ ఏంటంటే ఇలా మీడియాలో రావడం ఈ విధంగా రావడం బికాస్ దిస్ ఇస్ దిస్ ఇస్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అండి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్లో ఇంకా చాలా సెన్సిటివ్ ఇష్యూ అసలు నేను దీని గురించి మాట్లాడాలా మాట్లాడద్దులే మాట్లాడితే ఒక గోలా మాట్లాడపోతే ఒక గోలా అనే తోటలో ఉన్నా కాకపోతే ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద పీపుల్ హూ లైక్ మీ హూ అడ్మైర్ మీ హూ లవ్ మీ అలాగే నా ఫ్యామిలీ గురించి కూడా నేను ఆలోచించి ఇప్పుడు నేను నేను ఓపెన్ అప్ అయ్యి మీకు క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యి ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ దిస్ సో మీడియా పీపుల్కి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటేనండి ఏదైనా సి ఏదైనా ఇది ఉంటే అట్లీస్ట్ యూ ఆస్ట్ మీ అండ్ కన్ఫర్మ్ ఎట్ అండ్ దెన్ యూ మీరు దాన్ని దాన్ని క్లారిటీగా తీసుకొని మీరు వేసినా పర్లేదు బట్ ఫ్యూ ఫ్యూ న్యూ న్యూస్ ఛానల్స్ నిజంగా ఐ రెస్పెక్ట్ దెమ్ వాళ్ళు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకుని ఉన్నది ఉన్నట్టు వాళ్ళు ఆ ఆలోచించి దే హ్యావ్ అండర్స్టూడ్ మై సిచ్యువేషన్ అండ్ దే అండర్స్టూడ్ వాట్ ఈజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ కానీ కొన్ని న్యూస్ ఛానల్స్ నా ఎప్పుడో పాస్ట్ వీడియోసు ఫొటోసు నేను నక్షత్రంలో చేసిన క్యారెక్టర్ వీడియోస్ అండ్ ఏవి నా పేర్లు ఇవన్నీ వేసి అసలు ఏమీ తెలియకుండా ఏది పడితే అది వేయడం జరుగుతుంది అది నిజంగా నా నాకు నా ఫ్యామిలీకి అంటే మా అమ్మ యాక్చువల్లీ ఇస్ నాట్ వెల్ ఆవిడకి అసలు బాగాలేదు ఆవిడ ఆలోచించండి ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుంది ఆల్రెడీ ఇలాంటి ఒక డ్రామా ఆల్రెడీ ఒకటి జరిగింది అండ్ బట్ దాని తర్వాత వెన్ దెర్ వాజ్ నథింగ్ ఆల్సో దానికంటే ఒక క్లారిఫికేషన్ ఎప్పుడు మీడియా ఇవ్వలేదు బట్ ఆ ట్రామా మేము నా ఫ్యామిలీ అందరం ఫేస్ చేయడం జరిగింది సో అదే మళ్ళీ అదే ట్రామా మళ్ళీ నా ఫ్యామిలీ ఫేస్ చేస్తుంది ఫర్ నో రీజన్ అంటే ఐ కాన్ టేక్ ఇట్ అండి సో ఐ హంబ్లీ బికాజ్ ఐ రెస్పెక్ట్ మీడియా నేను ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా అండ్ మీ నేను చిన్నప్పటి నుంచి మీడియాతో కలిసే ఉన్నా సో ఐ రెస్పెక్ట్ మీడియా అండ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ మీడియా నాట్ ఇలాగా ఏ హోక్స్ ఫేక్ న్యూసెస్ వేసి నన్ను ఏదో ఒక పెద్ద అసలు ఆల్ ఓవర్ ఇండియా నేను ఏదో డౌన్ లాగా క్రియేట్ చేసేసి ఇలాంటివి ఇచ్చేయద్దు ప్లీజ్ నో ద ఫ్యాక్ట్స్ అండ్ లేదు ఇంకా మీరు ఇలాగే నేను ఇంత రిక్వెస్ట్ చేసి ఇంత నేను క్లియర్గా మీకు క్లారిటీ ఇచ్చినట్టు కూడా మీరు ఇలాగే యూ వాంట్ టు స్ప్రెడ్ ద న్యూస్ అంటే నేను అంటే నా ఫ్యామిలీకి అది నిజంగా నా ఫ్యామిలీని టార్చర్ చేస్తుంది అది వాళ్ళని బాధ పెడుతుంది అంటే నా ఐ విల్ బీ లెఫ్ట్ విత్ నో ఆప్షన్ బట్ గో లీగలి అండి సో నేను చెప్పాలనుకుంది అండ్ ఆల్సో నా అడ్మైరర్స్ కానీ నా నేనంటే ఇష్టపడే వాళ్ళు కానీ నేనంటే గౌరవించే వాళ్ళు కానీ ఇలాంటి న్యూస్లు చూసి ఈ ఫేక్ న్యూస్లు చూసి మీరు బాధపడకండి అండ్ మీరు ఫీల్ అవ్వకండి బికాస్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ అండ్ దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే అండ్ ప్లీజ్ మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ ఇలాగ రాంగ్ న్యూస్ వేయకండి ప్లీజ్ నో ద ఫ్యాక్ట్స్ అండ్ గో ఫర్ ఇట్ థ్యాంక్ యూ అండి చావు కబూర్ చల్లగా వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించనున్న సీనియర్ నటి ఏమంటున్నారు ఇప్పుడు మనం చూద్దాం మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మాతగా ఎనర్జటిక్ యంగ్ హీరో కార్తికేయ లావణ్యాత్రిపాటి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ పేగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం చావు కబురు చల్లగా మార్చి ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన పాటలు ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది ఆద్రిపోయే కామెడీ సీన్స్ అద్భుతమైన ఎమోషన్ మంచి కథతో అన్ని కమర్షియల్ హంగులు అద్దుకున్న ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది తాజాగా సీనియర్ నటి ఆమని లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు నైన్టీస్ లో మామిచిగురు సుబ్రగ్నం లాంటి హోమ్లీ క్యారెక్టర్స్ తో అలరించిన ఆమెని చావు కబురు చల్లగా సినిమాలో వైవిధ్యమైన పాత్రతో మెప్పించడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చారు చేతిలో మద్యం సీసా వంట చేస్తూ విడుదలైన ఈ ఫస్ట్ లుక్ కి విశేషమైన స్పందన వస్తోంది నవీన్ పోల్శెట్టి రాహుల్ రామకృష్ణ ప్రియదర్శి హీరోలుగా నటించిన చిత్రం జాతి రత్నాలు మహాశివరాత్రి కానుకగా మార్చి పదకొండున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకువెళ్తోంది ముగ్గురు జాతి రత్నాలు చేసిన కామెడీకి ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో అందరిని ఆకర్షించిన నవీన్ జాతి రత్నాలు సినిమాతో మరోసారి తన ప్రతిభను కనబరిచారు ఇక సినిమా విడుదల ఈ సక్సెస్ టాక్ సంపాదించుకోవడంతో చిత్ర యూనిట్ మొత్తం ఫుల్ ఖుషీగా ఉంది ముఖ్యంగా నవీన్ పోల్సెట్టి చాలా సంతోషంగా ఉన్నారు మార్నింగ్ షోకి పాజిటివ్ రెస్పాన్స్ రాగానే ఆనందంతో నాగస్విన్ ను గట్టిగా హత్తుకుని చాలాసేపు అలాగే ఉండిపోయారు ఆనందంతో కన్నీరు కూడా పెట్టుకున్నారు ఇక నవీన్ ఎమోషనల్ కావడంతో నాగస్విన్ అతన్ని మరింత గట్టిగా హత్తుకుని భుజం తట్టారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ స్పాంటియస్ గా పంచులు వేసే నవీన్ కన్నీరు పెట్టుకోవడంతో చూసి అభిమానులు షాక్ అవుతున్నారు నవీన్ చాలా సెన్సిటివ్ అని కామెంట్స్ చేస్తున్నారు మోహన్ లాల్ జిమ్ లో కసరత్తు చేయడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తాజాగా నటించిన చిత్రం దృశ్యించు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ మూవీలో ఆయన మరొకసారి తన మార్క్ నటనతో ప్రేక్షకుల విమర్శలు మన్ననలు పొందారు ఆయన ఎటువంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే సినిమాను మరొక స్థాయికి తీసుకువెళ్తారు అరవై ఏళ్ల వయసులో ఉన్న ఆయన ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు తాజాగా ఆయన ఓ జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు ఎక్సర్సైజ్ చేసే శరీరంతో పాటు మానసికంగా చాలా ఆరోగ్యంగా దృఢంగా ఉంటాం అని క్యాప్షన్ జత ఆయన షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వైస్ లో కూడా మీరు జిమ్ లో కఠినమైన కసరత్తులు చేస్తూ మాకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు సూపర్ స్టార్ మీరు నిజమైన సూపర్ స్టార్ అని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు నేషనల్ అవార్డు దర్శకుడిని ప్రముఖ నటుడు విజయ సేతుపతి పరామర్శించారు ఇటీవల అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమళ దర్శకుడు ఎస్పీ జననాథన్ ను ప్రముఖ నటుడు విజయ సేతుపతి పరామర్శించారు తనతో పనిచేసిన దర్శకుడిని ఆ పరిస్థితిలో చూసి విజయ్ సేతుపతి కన్నీటి పర్యంతమయ్యారు ఆయన తప్పకుండా కోలుకుంటారని త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు రెండు వేల నాలుగులో ఈఆర్కే సినిమాతో ఎస్పీ జననాథన్ దర్శకునిగా మారారు తొలి చిత్రంతోనే నేషనల్ అవార్డును అందుకున్నారు ప్రస్తుతం ఆయన వయసు అరవై ఒక్కేళ్లు ప్రస్తుతం ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కోసం వర్క్ చేస్తున్న ఆయన గురువారం తన నివాసంలో స్పృహ తప్పి పడిపోయారు ఆయన అసిస్టెంట్ గమనించి ఆసుపత్రిలో చేర్పించారు ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది ఆయన బ్రెయిన్ హ్యామరేజ్ తో బాధపడుతున్నారని ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ఆయన అసిస్టెంట్స్ చెప్తున్నారు ఆర్థిక ఆర్థిక సహాయం సహాయం కోసం కోసం ఎదురు చూస్తున్నారు సీనియర్ సీనియర్ నటుడు నటుడు పొన్నంబళం తెలుగు తమిళంతో పాటు పలు భాషల్లో వివిధ పాత్రలు పోషించి పేరు తెచ్చుకున్న నటుడు పొన్నంబళం అయితే కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు ప్రమాదం నుండి బయటపడాలంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారని అన్నాడు నా సహోదరి కొడుకు కిడ్నీ దానం ఇవ్వడానికి సంసదత వ్యక్తం చేశాడు అయితే ఎలాంటి ఆదాయం లేకపోవడంతో తన కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగాలేక కుమిలిపోతుందని ఓ ప్రకటనలో తెలిపారు చేశాడు రజనీకాంత్ హాసన్ రాధిక శరత్ కుమార్ ధానుధను కె ఎస్ రవికుమార్ రాఘవాల్ లారెన్స్ ఐసరి గణేష్ వంటి ప్రముఖులు ఇప్పటికే పొన్నంబళం కు ఆర్థిక సాయం చేయగా ఇప్పుడు కిడ్నీ మార్పిడి కోసం దాతలు దక్షిణ భారత నటీ నటుల సంఘం తెలుగు మా అసోసియేషన్ తరఫున తగిన ఆర్థిక సహాయం అందించారని నటుడు పొన్నంబళం వేడుకున్నారు ప్రస్తుతం చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు తమిళ హీరో విజయ్ మాస్టర్ సినిమాలోని పాటు జెనెలియా డాన్స్ చేసేసింది తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించిన స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు జెనిలియా శ్రీనుబెట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఢీ రెడీ సినిమాలతో పాటు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన బొమ్మరిల్లు సినిమా జనేలియాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి బొమ్మరిలు హాసనిగా జనేలియా తెలుగు ప్రేక్షకుల మధ్యలో ఎప్పుడూ గుర్తుండిపోయారు అయితే పెళ్లి తర్వాత సినిమాలకు విరామం ఇచ్చిన జనేలియా తాజాగా రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జనేలియా తాజాగా షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమాలోని వాతి కమింగ్ పాటకు జనేలియా డాన్స్ చేశారు తన భర్త రితేష్ దేశ్ముఖ్ తో కలిసి ఈ ఫేమస్ సాంగ్ కి ఆ వీడియోని జెలియా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది వాత్ హి కమింగ్ పాటకు మంచి రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే సందీప్ కిషన్ నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రానికి జి నాగేశ్వర రెడ్డి దర్శకుడు కోనా వెంకట్ సమర్పణలో ఎంవి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి రౌడీ బేబీ అనే టైటిల్ చేశారు షూటింగ్ జరుగుతోంది అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ని మార్చబోతున్నారంటూ విశ్వసనీయ వర్గాల సమాచారం వాకింగ్ టైటిల్ మారడం అనేది కామన్ గా జరిగే విషయం అయితే అనౌన్స్ చేసిన టైటిల్ ని మార్చడం అంటే చిత్ర యూనిట్ లోతుగానే ఆలోచించుకుంటోంది అయినా కూడా చిత్ర యూనిట్ టైటిల్ మార్చాలని నిర్ణయించుకోవడం వెనుక అసలు కారణం ఏమిటో తెలుసా ప్రముఖ నిర్మాత దిల్ రాజు అసలు దిల్ రాజ్ కి పోడి బేబీకి లింక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా వివరాల్లోకి వెళ్తే దిల్ రాజు సోదరుడు నిర్మాత శిరీష్ తనయుడు హీరోగా త్వరలోనే ఎంట్రీ అవ్వబోతున్నాడు ఈ సినిమా కూడా సెట్స్ పైనే ఉంది ఈ చిత్రానికి రౌడీ బాయ్స్ అనే టైటిల్ ని అనుకున్నారు రౌడీ బాయ్స్ రౌడీ బేబీ టైటిల్ దగ్గర దగ్గరగా ఉన్నట్లు అనిపించటంతో నిర్మాత దిల్ రాజు వ్యవహారాన్ని చక్కబెట్టడానికి ముందుకొచ్చారు రౌడీ బేబీ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న రైటర్ కోన వెంకట్ ను నిర్మాత ఎంవి సత్యనారాయణను టైటిల్ మార్చే విషయంపై సంప్రదించారట టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు కోరడంతో కోనా సత్యనారాయణ ఈ సినిమా టైటిల్ ని మార్చుకోవడానికి అంగీకరిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి త్వరలోనే పూర్తి వివరాలు తెలుగు నెలకొన్న ఈ పరిస్థితులు చూసి ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా టాలీవుడ్ స్టార్స్ దర్శకులు నిర్మాతలు మారుతున్నారు అందరి మధ్య మంచి అవినాభావ సంబంధాలు ఏర్పడుతున్నాయి చిత్ర నిర్మాతల విషయానికి వస్తే సినిమా రిలీజ్ డేట్స్ తో సహా సినిమాలకు సంబంధించిన చిన్న చిత్ర సమస్యలపై నిర్మాతలందరూ కూడా దాదాపుగా డిస్కషన్స్ చేసుకుంటున్నారు ప్రతి విషయాన్ని పెద్దదిగా చేసుకుని మనస్పర్ధలు పెంచుకోకుండా సర్దుకుపోతున్నారు అందుకు ఉదాహరణగా ఈ ఘటన ఉందని ఫిల్మ్ నగర వర్గాలు చెప్పుకుంటున్నాయి మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ మూవీ జాతిరత్నాలు మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రపంచం సృష్టించిన డైరెక్టర్ నాగ్ నిర్మాతగా మారి స్వప్న సినిమా స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు నవీన్ పోల్సెట్టి రాహుల్ రామకృష్ణ ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనుదీప్ కేవి రూపొందించారు ఫర్యా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది విడుదలైన రోజు నుండి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రత్నాలు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది రిలీజ్ కి ముందు రత్నాలు సినిమా మీద అంచనాలు ఉన్నప్పటికీ ఇంతటి ఘన విజయం సాధిస్తుందని ఏ ఒక్కరూ ఊహించలేదు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ ఉన్న సినీ అభిమానులను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటుంది జాతి రత్నాలు సినిమాకు సాధారణ ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు అందరూ ఈ సినిమాని ప్రశంసల్లో ముంచుతున్నారు తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాని ప్రశంసించారు వన్ నేను ఒక్కడనే సెట్స్ లో నవీన్ పోలిసెట్టితో మాట్లాడాను తను చాలా నిశ్శబ్దంగా నవ్విస్తూ కనిపించిన ఎంతో కష్టపడే మనస్తత్వం కలవాడు తనలో స్పార్క్ ఉందని తెలుసు జాతిరత్నాలు సెన్సేషనల్ యాక్టింగ్ తో మా మనసుని ఆకట్టుకున్నాడు ఎంటైర్ టీమ్ కి కంగ్రాట్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేశాను అని ట్వీట్ చేశారు మహేష్ తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఓవర్సీస్ లో జాతి కలెక్షన్స్ దుమ్ము రేపుతున్నాయి రెండు రోజులకే డిస్ట్రిబ్యూటర్స్ కి పెట్టిన మొత్తం వచ్చేసింది ఇప్పుడు వచ్చేవన్నీ లాభాలే ఈ సినిమా సక్సెస్ తో డిస్ట్రిబ్యూటర్స్ సబరాలు జరుపుకుంటున్నారు అంతర్జాతీయ వేదికలపై తన లైవ్ కన్సర్ట్ తో కుర్రకార్ను కిర్రెక్కించిన దేవిశ్రీ ప్రసాద్ అతి త్వరలో తమిళ బులితెరలోను తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయబోతున్నారు ఈ ఏడాది తెలుగులో విడుదలైన తొలి వంద కోట్ల గ్రాస్ మూవీ ఉప్పెనకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాదే అందులోని పాటలే సినిమా విజయానికి గట్టి పునాది వేశాయి ఆ విజయోత్సాహంతో దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు టీవీ ఎంట్రీ ఇస్తున్నారు తనకి పేరు ప్రఖ్యాతలతో పాటు గొప్ప గుర్తింపు ఇచ్చిన సంగీత ప్రపంచానికి ఈ కార్యక్రమం ద్వారా డిఎస్పీ కృతజ్ఞతలు తెలియజేయబోతున్నారు ఈ స్టార్ టు రాక్ స్టార్ ప్రోమోని శంకర్ దేవన్ హరిహరన్ యువన్ శంకర్ రాజా శ్రేయా ఘోషల్ సిద్ శ్రీరామ్ మనోజ్ షాన్ కైలాస్ కేర్ వంటి ప్రముఖ సింగర్స్ శుక్రవారం విడుదల చేశారు ఈ ప్రోమో సాంగ్ పదహారవ తేదీ రిలీజ్ కాబోతుంది జీ తమిళ్ ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ద్వారా దేవిశ్రీ ప్రసాద్ మరుగున పడిన మాణిక్యాలను వెలుగులోకి తీసుకురాబోతున్నారు లోకల్ మ్యూజిక్ బ్యాండ్స్ ను ప్రతిభావంతులైన వాద్య కళాకారులను సింగర్స్ ని ఈ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు వాళ్లలోని టాలెంట్ ను అందరూ గుర్తించే విధంగా బిగ్ వే లో ప్రచారం కల్పించబోతున్నారు డిఎస్పీ మెయిన్ టార్గెట్ ఏమిటో తెలియజేస్తూ డిఎస్పీ విడుదల చేసిన స్టార్ టు రాక్ స్టార్ షో అనౌన్స్మెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తెలుగు వాడైన దేవిశ్రీకి తమిళనాట కూడా చక్కటి గుర్తింపు ఉంది ఇక దేవి బిర్దు రాక్ స్టార్ స్టార్యాలిటీ షో ను జీ తమిళ ప్రసారం చేయనుండడం అరుదైన విషయమనే చెప్పాలి చిన్న వయసులోనే సంగీతాన్ని సాధన చేసిన దేవిశ్రీ ప్రసాద్ దేవి చిత్రంతో టాలీవుడ్ లోకి సంగీత దర్శకుడిగా అడుగు పెట్టారు ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాలకి స్వరాలు అందించారు తాజాగా సల్మాన్ రాధే పోస్టర్ కూడా విడుదలైంది ఇందులో దేవిశ్రీ పాట సల్మాన్ కి మరో డించక్ రేంజ్ పాటగా మిగిలిపోతుందని భావిస్తున్నారు ఇటీవలే డిఎస్పీ ఈ ఏడాది పలు సర్ప్రైజ్ ను ఉన్నాయి అన్నాడు వాటిని ఎప్పుడెప్పుడు రివీల్ చేస్తాడన్నది పక్కన పెడితే స్వరకర్తగా గాయకుడిగా గీత రచయితగా మంచి స్టేజ్ పర్ఫార్మర్ గా గుర్తు తెచ్చుకున్న దేవిశ్రీ ప్రసాద్ ఈ బుల్లితెర కార్యక్రమాన్ని బిగ్ సక్సెస్ చేయాలని కోరుకుందాం సంతోషం మ్యాగ్జైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సంతోషం ఫిల్మ్ న్యూస్ ని అలాగే సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ నుంచి ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు కూడా సినిమాకి సంబంధించిన మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ టూ సిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం మ్యాగ్జిన్ యూట్యూబ్ ఛానల్ అండ్ సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు సినిమా వార్తలు తెలుసుకోవాలన్నా వినాలన్నా వెంటనే మీరు సంతోషం మ్యాగ్జిన్ యూట్యూబ్ ఛానల్ని అలాగే సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ కట్ సి బై మాల్